వివర్స్ ఈ వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మీరు సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి హాయ్ వివర్స్ ఈ వీడియోలో మనం వినియోగ ఫలం కన్జంప్షన్ ఫంక్షన్ దానికి సంబంధించి ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఇంతకుముందు కూడా కన్జంప్షన్ ఫంక్షన్కు సంబంధించినటువంటి కాన్సెప్టు మనం ముందు వీడియోలో మనం డిస్కషన్ చేసాం దానికి సంబంధించి కంటిన్యూస్ వీడియోస్ ఈ యొక్క కాన్సెప్ట్ని కంటిన్యూస్గా ఈ వీడియోలో కూడా కంటిన్యూ చేద్దాం వినియోగ ఫలం ముందు దీన్ని స్టార్ట్ చేసుకుంటూ వినియోగ ఫలం సహజంగా మనము బతకాలి అంటే వస్తు సేవలను ఉపయోగిస్తాం ఈ వస్తు సేవలు అనేటువంటివి మనకు ఉచితంగా రావు వాటి మీద ఖర్చు పెట్టాలి మనము సంపాదించినటువంటి యొక్క ఆదాయా ఆదాయంలో మనము వినియోగ వస్తు సేవల మీద ఖర్చు పెడతాం అయితే ఇక్కడ సంపాదించినటువంటి యొక్క ఆదాయము చేసినటువంటి యొక్క వినియోగ వ్యయం దాన్ని మనం ఎకనామిక్స్ టెక్నాలజీ ఎలా చెప్పుకుంటామంటే వ్యయరహ ఆదాయానికి మరియు వినియోగానికి వినియోగ వస్తువుల మీద చేసే వ్యయానికి మధ్య గల సంబంధాన్ని ఏమంటామంటే వినియోగ ఫలము అంటాం వ్యయరహ ఆదాయం అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి తాను సంపాదించినటువంటి యొక్క ఆదాయంలో నుంచి పన్నులు మినహాయించగా మిగిలినటువంటి యొక్క ఆదాయాన్ని వేయర్హ ఆదాయము అంటాం వేర ఆదాయంలో ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న ఆదాయం అన్ని పన్నులు పోయాయి ఇక ఖర్చు పెడతాడు అయితే ఖర్చు పెడతాడు లేకపోతే పొదుపు చేస్తాడు దాన్ని వ్యయర్హ ఆదాయము అంటాం కాబట్టి ఇక్కడ ఆదాయం అంటే పన్నులు కలిసి ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం వేయర్హ ఆదాయం అనే భావనలో ఆ కాన్సెప్ట్ని మనం ఆ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉండాలి కాబట్టి వివిధ ఆదాయ స్థాయిల వద్ద వినియోగ వస్తువుల మీద చేసేటటువంటి యొక్క వ్యయాన్ని ఏమని పిలుస్తామంటే వినియోగ ఫలం ఫల భావన అని మనం పిలవచ్చు అయితే ఈ వినియోగ ఫలంలో కొన్ని భావనలు ఉన్నాయి ఆల్రెడీ మనం ఇంతకుముందు కూడా పాత క్లాస్లో వీడియోలో కూడా డిస్కషన్ చేశాం వినియోగానికి సి కన్జంప్షన్ ఫంక్షన్ ఆఫ్ వై వినియోగానికి ఆదాయానికి ఎలాంటి సంబంధం ఉంది ఆ సంబంధమే ఫలంలో చెప్తాం అందుకే మనం డిమాండ్ ఫలం సప్లై ఫలం ఉత్పత్తి ఫలం మన ఫలాలు చదువుకుంటాం ఫలము అంటే రెండు కారకాల మధ్య ఉన్నటువంటి ఒక సంబంధం ఇక్కడ వినియోగం ఎంత ఆదాయం ఎంత ఆదాయానికి వినియోగానికి ఏ సంబంధం ఉంది అనే దానికి సంబంధించి మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం అయితే వినియోగ ఫలంలో కొన్ని భావనలు ఉన్నాయి అవే చూద్దాం వినియోగ ఫల భావనలు ఏమిటివి వినియోగ ఫల భావనలు అని మనం అంటే ఒకటి సగటు వినియోగ ప్రవృత్తి దీన్నే ఏపీసీ యావరేజ్ ప్రొపెన్సిటీ కంచు సగటు వినియోగ ప్రవృత్తి రెండవది ఇక్కడ రాస్తాను అయితే సరే ఓకే ఇక్కడ రాస్తాం చూడండి ఉపాంత వినియోగ ప్రవృత్తి సింపుల్ అండి సగటు వినియోగ ప్రవృత్తి ఒకటి ఒక భావన రెండవది ఉపాంత వినియోగ ప్రవృత్తి ఇది ఏపీసీ ఇది ఎంపిసి మార్జినల్ ప్రొపెన్సిటీ కన్జూమ్ ఏపీసీ రావాలి ఇక్కడ ఎస్ వచ్చింది యావరేజ్ ప్రొపెన్సిటీ కన్జూమ్ ఏపీసీ ఇక్కడ ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే మార్జినల్ ప్రొపెన్సిటీ కంచం అయితే నిన్నటి క్లాసు వీడియోలో మన పాత వీడియోలో మనము సగటు వినియోగ ప్రవృత్తి అంటే ఏమిటి ఏపీసీ ఈజీ క్వాలిటీ ఎలా వస్తుంది అనే దానికి సంబంధించి మనము సిబైవై అనే సూత్రం ప్రకారం సగటు వినియోగ ప్రవృత్తి మనం డిస్కషన్ చేశాం ఓకే అయితే ఈ వీడియోలో మనం ఉపాంత వినియోగ ప్రవృత్తి ఈ ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఏమిటి దాన్ని ఎలా మనం అంచనా వేయవచ్చు అని మనం అంటే సగటున ఎంత ఖర్చు పెడుతున్నాడు అదనంగా ఎంత ఖర్చు పెడుతున్నాడు ఓకే కాబట్టి ఇది ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి దీన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం ఉపాంత వినియోగ ప్రవృత్తి మార్జినల్ ప్రొపెన్సిటీ కంజూమ్ మార్జినల్ ప్రొపెన్సిటీ కంజూమ్ వినియోగ ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఆదాయంలో వచ్చినటువంటి యొక్క మార్పుకి వినియోగంలో వచ్చినటువంటి ఒక మార్పుకు మధ్య గల సంబంధాన్ని మనము ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటాం మళ్ళీ ఒకసారి ఆదాయంలో వచ్చినటువంటి యొక్క మార్పుకి ఫలితంగా వినియోగంలో వచ్చినటువంటి ఒక మార్పుకు మధ్య గల నిష్పత్తిని లేదా సంబంధాన్ని మనము ఉపాంత వినియోగ ప్రవృత్తి అని మనం పిలుస్తాం అయితే ఈ వినియోగ ఫలభావన అనేటువంటి కాన్సెప్ట్ని కీన్స్ ఎక్కువగా అభివృద్ధి చేశాడు తన యొక్క ప్రాథమిక మానసిక భావన వినే కిమ్స్ యొక్క వినియోగ ఫల భావాన్ని ప్రాథమిక మానసిక భావనని కూడా మానసిక సూత్రం అని కూడా పిలుస్తాం సో అతడు విశ్లేషించినటువంటి యొక్క అంశాలలో వినియోగ ఫలం భావన కూడా ఒక అంశమే కాబట్టి ఒక వ్యక్తి తాను సంపాదించినటువంటి యొక్క ఆదాయంలో నుంచి ఎంత పర్సంటేజ్లు ఎంత నిష్పత్తిలో ఖర్చు చేస్తున్నాడు ఎంత నిష్పత్తిలో పొదుపు చేస్తున్నాడు అనే దానికి సంబంధించి మనము ఈ అంశాలను ఆయన తన యొక్క విశ్లేషణలో వివరించడం జరిగింది సో ఇక్కడ ఉపాంత వినియోగ ప్రవృత్తి దీన్ని మనం డిస్కషన్ చేస్తే సపోజ్ ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి మార్జినల్ ప్రొపెన్సిటీ కన్సూమ్ ఏమని రాయాలి వినియోగంలో వచ్చిన మార్పు బై వినియోగంలో వచ్చిన మార్పు బై ఆదాయంలో వచ్చిన మార్పు సింపుల్ వినియోగంలో వచ్చిన మార్పు బై ఆదాయంలో వచ్చిన మార్పు దీన్నే మనం ఫార్ములా ప్రకారం ఎలా రాస్తాము అంటే డెల్టా సి డెల్టా వై డెల్టా అంటే ఏంది చేంజ్ మార్పు దేంట్లో మార్పు వినియోగంలో మార్పు అదేవిధంగా వై వై అంటే ఆదాయంలో మార్పు డెల్టా అనేది మార్పును చూపిస్తాం కాబట్టి వినియోగంలో మార్పు బై ఆదాయంలో మార్పు సో ఇది సూత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఏమని ఇది ఆదాయం తీసుకుందాం ఆదాయము ఇది వినియోగం ఏమన్నాం వై దీన్ని ఏమన్నాం సి సపోజ్ ఆదాయము వందాం వినియోగం ఎంత సపోజ్ అరవై ఆదాయము రెండు వందలు వినియోగం ఎంత వంద ఆదాయం అనేది మూడు వందలు వినియోగం అనేటువంటిది వన్ ట్వంటీ నిన్నటి క్లాస్లో నేను నిన్నటి వీడియోలో డిస్కషన్ చేశాను ఆదాయం పెరుగుతూ ఉంటే వినియోగం పెరుగుతూ ఉంది కానీ ఆదాయం పెరిగిన రేటులో కన్నా వినియోగంలో వచ్చే పెరుగుదల రేటు తక్కువ సో నిన్న నిన్నటి క్లాస్లో మనం డిస్కషన్ చేసాం ఏపీసీ యావరేజ్ ప్రొపెన్సిటీ కన్జూమ్ ఏపీసీ కూడా కనుక్కున్నాం నిన్న మనం ఏపీసీ ఎంత వచ్చింది అయితే ఇప్పుడు మనము ఎంపీసీ ఎంతో కనుక్కుందాం ఏపీసీ ఆల్రెడీ పాత వీడియోలో ఉంది ఎంపీసీ ఎంతో కనుక్కుందాం సరే ఏపీసీ కూడా చేస్తాను వీలుంటే ఎంపీసీ ఓకే ఎంపీసీ రావాలి అంటే ఏం రావాలి వినియోగంలో మార్పు బై ఆదాయంలో మార్పు రావాలి మనకు వినియోగంలో మార్పు అంటే ఎంత అరవై వంద సపోజ్ అరవై మైనస్ ఏదో వందనండి ఇట్లా ఇట్ల మైనస్ వస్తుంది కాబట్టి వంద మైనస్ అరవై బై వినియోగంలో మార్పే కదా ఆదాయంలో మార్పు రెండు వందలు మైనస్ వంద ఎంత ఉంటుంది సపోజ్ ఫార్టీ బై హండ్రెడ్ వినియోగంలో మార్పు బై ఆదాయంలో మార్పు ఇక్కడ ఫార్ములా ప్రకారం వేసాను నేను ఎంత వచ్చింది నలభై నాలుగు సున్నా జీరో జీరో రెండు ఐదులో రెండు రెండులో అంటే రెండు బై ఐదు వచ్చింది ఓకే రెండు బై ఐదు అంటే ఎంత రెండుని మనం డివిజన్ చేయాలి ఐదుతో డివిజన్ చేయాలి జీరో ఐదు నాలుగులో ఇరవై అంటే జీరో పాయింట్ ఫోర్ ఎంపీసీ ఎంత జీరో పాయింట్ ఫోర్ ఈ రెండింటి విలువ కాబట్టి ఎంపీసీ ఇక్కడ డాష్ పెట్టుకొని ఇక్కడ జీరో పాయింట్ ఫోర్ పెట్టుకోవాలి ఓకే క్లియర్ సో మనకి ఇక్కడ వినియోగంలో మార్పు బై ఆదాయంలో మార్పు డెల్టా సి బై డెల్టా వై మొదటిది సార్ జీరో పాయింట్ ఫోర్ నెక్స్ట్ మళ్ళీ రెండవది చూడండి రెండవది హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ అండ్ ఇక్కడ టూ హండ్రెడ్ మైనస్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ మైనస్ వన్ ట్వంటీ ఇందులో తేడా మనకు టూ హండ్రెడ్ మైనస్ త్రీ హండ్రెడ్ సో ఇక్కడ అదే రాస్తాను నేను ఇది ఫస్ట్ది ఇది సెకండ్ది ఇక్కడ రాస్తాను చూడండి ఎంత ఇదే ఫార్ములా వేస్తాం ఏమని డెల్టా సి బై డెల్టా వై సి ఎంత త్రీ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ సారీ ఫస్ట్ మనం సి వేయాలి కదా ఫస్ట్ సి వేద్దాం సి ఎంత వన్ ట్వంటీ మైనస్ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ మైనస్ టూ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత ట్వంటీ బై హండ్రెడ్ ఓకే దెన్ జీరో జీరో టూ వన్ జా టూ ఫైవ్ జా ఈజ్ ఈక్వల్ టు వన్ బై ఫైవ్ వన్ బై ఫైవ్ అంటే ఫైవ్ కాదండి మళ్ళీ వన్ ఏం చేయాలి మళ్ళీ డివిజన్ చేయాలి ఈజ్ ఈక్వల్ టు వన్ ఓకే జీరో జీరో ఫైవ్ టూ జా టెన్ సో ఈజ్ ఈక్వల్ టు జీరో పాయింట్ టూ ఓకే సో ఇక్కడ ఇదంతా మనం ఏం కనుక్కున్నాము ఇదంతా ఎంపీసీ మార్జినల్ ప్రొపెన్సిటీ కన్జూమ్ ఇదంతా ఎంపీసీ ఎలా కనుక్కున్నాము వినియోగంలో వచ్చిన మార్పు బై ఆదాయంలో వచ్చిన మార్పు చేసాం ఏపీసీ ఎలా కనుక్కోవాలి అనేది మనం ముందు వీడియోలో చేసాం చూడండి మళ్ళీ ఇప్పుడు మనకు టైం లాగ్ అవుతుంది సో ఏపీసీ విలువ వస్తుంది సో ఇక్కడ వేసుకోవాలి అంటే ఇక్కడ ఎంత వచ్చింది జీరో పాయింట్ కదా ఇది జీరో పాయింట్ టూ ఓకే సో దీని ప్రకారం చూస్తే మనకు డయాగ్రామ్ ఎలా వస్తుంది అని చూస్తే డయాగ్రామ్లో మార్జినల్ ప్రొపెన్సిటీ కన్సూమ్ ఇష్టం ఇక్కడ సి రాయచ్చు ఇక్కడ రాయొచ్చు ఎందుకంటే రెండు పెరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ సి ఆదాయము ఇక్కడ రాయచ్చు అక్కడ రాయొచ్చు ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ వినియోగము ఓకే సో ఈ విధంగా మార్జినల్ ప్రొపెన్సిటీ కన్జూమ్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు ఓకే మొదటిది సగటు వినియోగ ప్రవృత్తి రెండవది ఉపాంత వినియోగ ప్రవృత్తి ఓకే